విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవాళ్ళు ఒక్కోసారి కంప్యూటర్లో డిఫరెంట్ డ్రైవ్స్లో ఉండే ఫైల్స్ బ్లూ కలర్లో కనపడుతూ ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి, శ్రేధర్ డెమో అని డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్లో శ్రేధర్ 1, శ్రేధర్ 2, శ్రేధర్ 3 అని మూడు ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ బ్లూ కలర్లో కనపడుతూ ఉంటాయి. సో ఇలాగ డిఫరెంట్ కలర్లో కనపడటం వలన అదేదో వైరస్ అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా ఇది వైరస్ కాదు. విండోస్ ఎక్స్పీ, విండోస్ విస్టా, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఫోల్డర్స్ని ఫైల్స్ని కంప్రెస్ చేసుకోవడానికి ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఏదైనా ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్ అని కొడితే కనుక ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్లో అడ్వాన్స్డ్ అనే సెక్షన్లోకి వెళ్తే కంప్రెస్ కంటెంట్స్ టు సేవ్ డిస్క్ స్పేస్ అని ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. ఈ ఆప్షన్ ద్వారా కంప్రెస్ చేయబడిన ఫైల్స్ మాత్రమే మనకి ఎలాగ బ్లూ కలర్లో కనపడుతూ ఉంటాయి. అంటే మన కంప్యూటర్లో ఏవైనా బ్లూ కలర్లో కనపడుతూ ఉన్నాయి అంటే గనక అది వైరస్ కాదు, అవి కంప్రెస్ చేయబడ్డాయని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ని టిక్ తీసి ఓకే బటన్ ప్రెస్ చేస్తామో అప్లై అని కొట్టేసి ఫైనల్గా ఓకే ఓకే అని కొడితే చూడండి అప్పటి వరకు బ్లూ కలర్లో ఉన్నాయి, కాస్త నార్మల్గా వచ్చేసినాయి చూడండి. సో ఇలాగ ఈ కంప్యూటర్లో డిఫరెంట్ డిఫరెంట్ డ్రైవ్స్లో ఏవైనా బ్లూ కలర్లో ఉంటే కనుక వాటిని వైరస్ అని చెప్పేసి భయపడేసి పొరపాటును డిలీట్ చేయడం కానీ లేకపోతే రకరకాల యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేసేసి సిస్టమ్ని స్కాన్ చేయడం కానీ చేయాల్సిన అవసరం లేదు.